ఢిల్లీలో లోక్సభలో మీటింగులు అవుతాయి కదా, టీవీలో కూడా చూపెడతారు. అవి చూస్తుంటే తమాషాగా ఉంటుంది. ఎంపీలు, మంత్రులు, ప్రధానమంత్రి అందరూ మాట్లాడతారు. ఒక్కోసారి స్పీకర్ దగ్గరికి గుంపులు గుంపులు ఉరుకుతారు. అప్పుడప్పుడు దెబ్బలు కూడా కొట్టుకుంటారు. గమ్మతిగా ఉంటుందనుకో. అయితే అవి చూస్తుంటే నాకు డౌట్ వచ్చింది. ముందటంతా ఖాళీ ఖాళీగానేమో సీట్లు ఉంటాయి, వాటిని వదిలిపెట్టి ఒక ఆయన ఎక్కడో వెనక కూర్చుంటాడు. అరే గిదేంద్రబాయ్, ముందటికి వచ్చి ముద్దుగా కూర్చోవచ్చు కదా, ముందట కూర్చుంటే బుగులైతుందా ఏంది ఇలా అనుకున్నా. అబ్బో అటెనక తెలిసింది, దానికో లెక్క ఉందట, గదేందో చూద్దాం. పార్లమెంటులో లోక్సభ ఒకటి, దేశవ్యాప్తంగా ఉన్న అనేక పార్టీల నుండి ప్రజాప్రతినిధులు ఈ సభకు ఎన్నిక కాబడతారు. ఇందులో అధికార పక్షం వారు, ప్రతిపక్షం వారు ఇండిపెండెంట్గా లోక్సభలో ప్రవేశించిన అభ్యర్థులు అందరూ ఉంటారు. అందరి కుర్చీలు స్పీకర్కు ఎదురుగా ఉంటాయి. అయితే సాధారణంగా మనందరికీ వచ్చే సందేహాలు ఏంటంటే, స్పీకర్కు దగ్గరగా ముందు వరుసల్లో ఎవరు కూర్చోవాలి? అధికార పక్షం వారా లేక ప్రతిపక్షం వారా? మరి ఇతర ప్రతినిధుల మాట ఏమిటి? ముందు సీట్లు ఖాళీగా ఉన్నా కొందరు సభ్యులు ఎక్కడో చివరిలో ఉంటారు, ఎందుకు అని ఇలాంటి సందేహాలు వస్తాయి. ఏదైనా ఒక సభ లేక సమావేశానికి వెళ్తే అందరూ ముందు వరుసలో కూర్చోవడానికే ఇష్టపడతారు. అందరికీ ముందు స్థానాలు లభించడం సాధ్యం కాదు. అయితే లోక్సభ కుర్చీల కేటాయింపునకు ఒక లెక్ ఉంది, ఒక ప్రత్యేక సూత్రం ఉంది. దాని ప్రకారం ఏ పార్టీ ఎక్కడ కూర్చోవాలి అని స్పీకర్ నిర్ణయిస్తాడు. పార్లమెంటులో లోక్సభ ఉండే భవనంలో మొత్తం 550 మంది సభ్యులు కూర్చునేందుకు వసతి ఏర్పాటు ఉంటుంది. మన దేశంలోని జనాభాను అనుసరించి నిర్ణయించిన గరిష్ట నియోజకవర్గాల సంఖ్య ఇది. వీటిని 6 బ్లాకులుగా విభజించారు. ప్రతి బ్లాకులో 11 వరుసలు ఉంటాయి. స్పీకర్కు కుడి చేతి వైపు నుండి 1వ బ్లాకు, అలా వరుసగా ఎడమ చేతి వైపుగా 6వ బ్లాకు వరకు ఉంటాయి. 1వ 6వ బ్లాకుల్లో 97 చొప్పున సీట్లు ఉంటాయి. 2 3 4 5 బ్లాకుల్లో 89 చొప్పున సీట్లు ఉంటాయి. మొత్తం 550 సీట్లు. ఇక స్పీకర్కు కుడి చేతి వైపున ఉన్న సీట్లలో అధికారంలో ఉన్న పార్టీ సభ్యులు కూర్చుంటారు, ఎడమవైపు ప్రతిపక్ష సభ్యులు కూర్చుంటారు. ఎడమవైపు ముందు వరుసలో డిప్యూటీ స్పీకర్కు సీటు కేటాయిస్తారు. ఇదంతా స్పీకర్ మార్గనిర్దేశకత్వంలో జరుగుతుంది. లోక్సభ వ్యవహారాల్లోని రూల్ 4 డైరెక్షన్ 122A ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇందుకు ఆయా పార్టీలు సాధించిన సభ్యుల నిష్పత్తిని పరిగణలోకి తీసుకుంటారు. దీనికి ఒక సూత్రాన్ని అనుసరిస్తారు. అదేంటంటే, ఒక పార్టీకి లేదా కూటమికి వచ్చిన మొత్తం సీట్లను ముందు వరుసలో ఉన్న సీట్ల సంఖ్యతో గుణిస్తారు. వచ్చిన ఫలితాన్ని లోక్సభలో ఉన్న మొత్తం సీట్లతో భాగిస్తారు. దాని ప్రకారం ఆ ముందు వరుసలో ఆ పార్టీకి లేదా కూటమికి సీట్లను కేటాయిస్తారు. ఉదాహరణకు ఒక పార్టీకి లేదా కూటమికి 353 సీట్లు వస్తే ఆ సంఖ్యను ముందు వరుసలో ఉన్న సీట్ల సంఖ్య 20 కాబట్టి 20తో గుణిస్తే 7060 వస్తుంది. ఈ సంఖ్యను లోక్సభ మొత్తం సీట్లు 550 కాబట్టి దీనితో భాగిస్తే 12.8 ఫలితం వస్తుంది. ఫలితం 12.5కి పైన ఉంది కాబట్టి ఆ పార్టీకి 13 సీట్లను కేటాయిస్తారు. 5 అంతకంటే ఎక్కువ సీట్లు సాధించిన పార్టీలకు ఈ సూత్రాన్ని వర్తింపజేస్తూ ముందు వరుస సీట్లు కేటాయిస్తారు. ప్రతి వరుసకు ఇదే సూత్రం ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది. పార్టీలు పూర్తి అయ్యాక ఇతర సభ్యులను పరిగణలోకి తీసుకుంటారు. 5 కంటే తక్కువ సభ్యులు ఉన్న పార్టీల సీట్ల కేటాయింపు, ఇండిపెండెంట్ సభ్యుల సీట్ల కేటాయింపు అనేది స్పీకర్ డిస్క్రిషన్, అంటే అతని విచక్షణ ప్రకారం జరుగుతుంది. అందుకే భయ్, ఎవరి సీట్లలో వాళ్ళే కూర్చుంటారు, ఎవరన్నా రాకుంటే వాళ్ళ సీట్లు ఖాళీగా కనబడతాయి, గది కథ.
థ్యాంక్ యూ.